హాయ్ వర్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకు జూన్ ఒకటి నుంచి అయితే ఈ ఐదు అంశాలలో మార్పు అయితే రానుంది. మనకు జూన్ ఫస్ట్ నుంచి గ్యాస్ ధరలు, బ్యాంకింగ్ అలాగే వడ్డీ రేట్లు తదితర అంశాలనైతే మార్పు అయితే రానుంది. వీటి గురించి పూర్తిగా వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని మనం ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే సామాన్యులకైతే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఆయా గ్యాస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను అయితే సవరిస్తూ ఉంటాయి. అయితే గత నెలలో సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు కంపెనీలు. అయితే ఈసారి ధరలు పెంచుతాయా లేదా తగ్గిస్తాయా లేకపోతే పాత ధరల్ని కొనసాగిస్తాయన్న విషయం జూన్ 1న మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటు మార్పులు. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపీ, సుకన్య సమృద్ధి యోజన మరియు అనేక ఇతర చిన్న పొదుపు పథకాలు జూన్లో వడ్డీ రేట్లను కేంద్రం మారుస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను అయితే సవరించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆయా పథకాల లబ్ధిదారులకు షాక్ తగలనుంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా రానున్న జూన్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కీలక మార్పులు అమల్లోకి తీసుకురానుంది. చెక్ పేమెంట్స్కు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. కస్టమర్లకు చెక్ పేమెంట్ కోసం రీకన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే బ్యాంక్ చెక్ను క్లియర్ చేయకుండా నిలిపివేస్తుంది. ఈ విషయాలను బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కస్టమర్లు కూడా రానున్న నెలలో అమలు కానున్న కీలక రూల్స్ను తెలుసుకోవాలి. సిండికేట్ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సి కోడ్లు జూన్ 30వ తేదీ నుంచి అనంతరం పనిచేయవు. జూలై 1 నుంచి కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్లను మాత్రమే కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించకపోతే బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫీలింగ్. ఆదాయ పన్నుకు సంబంధించిన ఈ ఫైలింగ్ వెబ్సైట్ను జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు మూసివేయబడుతుంది. అనంతరం జూన్ 7న పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in వెబ్సైటు అందుబాటులోకి రానుంది. ఇవి మనకు జూన్ 1 నుంచి మారబోయే అంశాలు.